భారత క్రికెట్లో వర్ధమాన ఆల్రౌండర్గా పేరు సంపాదించిన శార్దుల్ ఠాకూర్ అనతి కాలంలోనే విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు. బౌలర్గా శార్దుల్ ఠాకూర్ ఒక పక్క నిలదొక్కునే ప్రయత్నం చేస్తూనే బ్యాట్స్మెన్గా తానేంటో ప్రపంచానికి తెలిసేలా చేశాడు. ఇదే క్రమంలో కొన్ని చిరస్మరణీయమైన ఇన్నింగ్స్ కూడా ఆడాడు. భారత్ జట్టు చారిత్రాత్మక విజయంలో నిర్ణయాత్మక పాత్ర పోషించి వాంటెడ్ క్రికెటర్గా పేరు సంపాదించుకున్నాడు. ఈ సందర్భంగా తనలోని బ్యాటింగ్ నైపుణ్యం అర్ధాంతరంగా బయటకు తీయడానికి గల కారణాలను వివరించాడు. శార్దుల్ ఠాకూర్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, 2019లో నా కాలి మడమకు గాయమైంది. అదే సమయంలో బ్యాటింగ్ లో రాణించాలని నిర్ణయం తీసుకున్నాను. భారత్ జట్టు బ్యాటింగ్ లోయర్ ఆర్డర్ లో నా వంతుగా పరుగులు సాధిస్తే అది జట్టుకు ఎంతో ఉపకరిస్తుందని భావించాను. గతంలో కూడా 2-3 సందర్భాల్లో నాకు బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చినా నేను సద్వినియోగం చేసుకోలేకపోయాను. భారత టెక్నికల్ టీమ్ సాయంతో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాను. రాను రాను ఫుట్వర్క్ మెరుగు చేసుకుని రాణించడం మొదలుపెట్టాను. అందుకే ఇప్పుడు బ్యాటింగ్ కూడా చేయగలుగుతున్నాను. అంతేకాకుండా సిఎస్కే జట్టు తరపున ఆడుతున్నప్పుడు నా ఆటని మరింతగా మెరుగుపరుచుకున్నాను. అది నా అంతర్జాతీయ క్రికెట్కి ఎంతగానో ఉపయోగపడింది అని అన్నాడు. యాదృష్టికంగా రాణించినా ప్రణాళిక ప్రకారం రాణించినా శార్దుల్ ఠాకూర్ ఇప్పుడు ఆల్రౌండర్ల జాబితాలో తప్పక చేర్చాల్సిన పేరు. అందున ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ కావడంతో అతనికి ఉన్న ప్రాముఖ్యత పెరిగిపోయింది.